ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఒకవైపు మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అందరూ కూడా అధికారులు అందరూ కూడా దబాయించి ప్రెస్లో మాట్లాడుతున్నారు. ఒకవైపు కావల్లో అధికారులు అందరూ కూడా బెదిరిస్తూ ఉన్నారు. పైలాన్ని పడబడతారని తెలిసి కూడా కమిషనర్ క్లియర్గా ఇది పడబడతారు రక్షణ కలిపి అని చెప్పి ఆయన రిపోర్ట్ చేశాడు డిఎస్పీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి. అయినా సరే ఉదయం కల్లా స్మాచ్ చేశారు. అంటే ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మనం ఎలా చూడాలని ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చాలామందిని వేసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆయన్ని కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కేసు కట్టడం జరిగింది. ఈరోజు అనేక మంది మీద కేసులు కట్టున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద చాలామంది మీద కేసు కట్టున్నారు. మీకు ఉదాహరణకు కావల్లో ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు ఇళ్ల పట్టాలు, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలు దళితులు భూమిలో వేసినందుకు చూసేదాన్ని దళితులందరూ కూడా పిలిచి, ఎస్సీలందరూ కూడా పిలిచి ఇది అన్యాయం, మాకు ఉన్నటువంటి కొంచెం కొంచెం సైట్లో ఫ్లాట్లు వేసి విధంగా చేశారని చెప్తే అది చూడడానికి వెళ్ళిన వ్యక్తి మీద కేసు పెట్టారు, జైలుకు పంపించారు. మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఫైనాన్స్ పడబట్టినటువంటి వ్యక్తి మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నామినల్గా ఏదో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ క్లియర్గా అర్థమవుతుంది. శంకుస్థాపన ఎవరు పడబడతామని ఎవరు చెప్పారు? అన్ని ప్రెస్లలో అన్ని విధాలు అందరూ అధికారులు అందరూ కూడా తెలుసు. కానీ ఆ విధంగా అరెస్ట్ చేయదు. అదేనా ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చాలా ఘోరంగా అధికారులను అవమానించే విధంగా, రాజ్యాంగాన్ని అవమానించే విధంగా, అధికారులని భయపెట్టే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూసే ఉంటారు. నేను కూడా చూశాను. మాటలు చూస్తే అధికారులు ఈ జిల్లాలో పనిచేయాలా అవసరం లేదా వార్నింగ్ ఇస్తున్నాడు అధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వచ్చి ఒకవైపు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు పోయి పనిచేస్తూ ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అధికారులను భయపెడుతున్నారు. మీ అంత దోస్తా ఏం చేస్తారో చూడండి, మీకు తర్వాత ఏమవుతుందో చూడండి. ఏమనుకుంటున్నారు? మా ముఖ్యమంత్రి గారు కమ్ముకుంటామంటే నేను కమ్ముకుంటా, లేకపోతే నేనేం చేస్తానో మీకు తెలుసా? నేను 6 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే అయితే మీరు నేర్చుకుంటుందిగా. ప్రజలకి మీరు ఎక్కడున్నైనా సేవ చేయొచ్చు. ఒకరిద్దరు పోయి చేయండి సేవ, ఎవరు అందరూ అభ్యంతరం పెట్టు. కానీ 100-200 మందిని గుంపులు వేసుకొని పోయి రాజకీయం చేస్తూ అభ్యర్థుల చేత, ఏదైనా పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి చేత ఈరోజు రాష్ట్రంలో ఈరోజు సేవా కార్యక్రమాలు అనే పేరు మీద డబ్బులు ఇప్పేయడం, అదేవిధంగా సేవా కార్యక్రమాల పేరు మీద వాళ్ళని రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఏకపథంతో నువ్వు 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 అని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ జిల్లాకి ఒక అధికారిగా ఉన్నటువంటి ఎస్పీగా ఆయన అసలు మాట్లాడండి, ఆయన అసలు పట్టించుకోండి. ఏం పట్టించుకోకపోతే ఒక జిల్లాకి అధికారి, మీరు ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యే, గవర్నమెంట్ ఈరోజు ఎస్పీ గారు కలెక్టర్ గారు లేకపోతే మీ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఈ వ్యవస్థ పరిస్థితి ఏంటి? వాళ్ళనే మీరు భయపెడితే వ్యవస్థ ఎక్కడికి పోతుంది? మళ్ళా మాట్లాడుతూ పిల్ల శ్రేష్టాలు అనుకున్నారా? అంటే ఒక కలెక్టరు, ఒక ఎస్పీ గారు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పూర్తి చేసి ట్రైనింగ్ అయ్యి అనేక జిల్లాల్లో పనిచేసినటువంటి అధికారులు పిల్ల శ్రేష్టాలు, అవి ఎలా మాట్లాడుతున్నారు? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెడే నిజంగా నిజాయితీ ఉంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎమ్మెడే పార్టీని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వంలో మీరున్నారు, ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, సమన్వయంతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి మీద. కానీ ఈరోజు మీరు అధికారులు, ఒక జిల్లా అధికారులనే మీరు భయపెడుతున్నారంటే ఇంత సామాన్యంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీ దగ్గర ఎలా పనిచేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ
ప్రశ్నిస్తూ అధికారిని చిన్న చూపు చూసి బెదిరించడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా మేము కన్సల్ట్ సంబంధించినటువంటి స్టేట్ ప్రభుత్వానికి అదేవిధంగా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి అందరూ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ విషయాలన్నిటి మీద అధికారులు ఏ విధంగా బెదిరిస్తున్నారు ఇదంతా కోర్టుకు కూడా పోవాలని ఆలోచన.